చాలా సంతోషం ఎందుకంటే ఈ ఇండో గ్లోబల్ హెల్త్ సమ్మిట్ హైదరాబాద్లో జరుగుతుంది అందులో నన్ను కూడా పార్టిసిపేట్ చేయమన్నారు ఈరోజు అది హెల్త్ కేర్ సమ్మిట్ మెడికల్ కేర్ సమ్మిట్ కాదు కానీ ఇప్పుడు హెల్త్ కేర్ కానీ మెడికల్ కేర్ కానీ రెండు ఒకటిగానే భావిస్తున్నారు హెల్త్ కేర్ అంటే ఆరోగ్యంగా ఉండటం మెడికేర్ అంటే డిసీజ్ కంట్రోల్ చేయటం ఇంతకు ఒకసారి రోగం వచ్చిన తర్వాత దాన్ని చికిత్స చేయడం మెడికేర్ ఈ రోజుల్లో హెల్త్ కేర్ కంటే డిసీజ్ కేర్ ఎక్కువైపోయింది హెల్త్ కేర్ గురించి అటు ప్రభుత్వం కానీ ఇండివిజువల్ డాక్టర్స్ కానీ మరి అసోసియేషన్స్ కానీ ఎక్కువ పట్టించుకోవట్లేదు ఎవరు చూసినా అందరూ రోగ నిర్ధారణ రోగ నివారణ రోగ చికిత్స ఇవి వీటి మీదే ఆధారపడి ఉన్నాయి నేను ముఖ్యంగా చెప్పొచ్చేది అంటే పౌరులందరికీ మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది మీ చేతిలో ఎట్లా ఉన్నదంటే ఒకటి దురలవాట్లు మానుకోవాలి ఎక్కువగా మన దేశంలో పొగాకు పొగ ఏ విధంగా అయినా పొగ త్రాగడం ఏ విధంగా అయినా పొగాకును ఉపయోగించడం ఆ తర్వాత మద్యం మద్యం కూడా నేను చదువుకున్న రోజుల్లో కంటే నేను ప్రాక్టీస్ చేసిన రోజుల్లో కంటే ఇప్పటికీ 10, 20, 30, 40 రెట్లు ఎక్కువైపోయింది అందువల్లే జబ్బులు లివర్ జబ్బులు కానీ మరి హార్ట్ జబ్బులు కానీ మద్యం మూలానే వస్తుంది అందువల్ల ముఖ్యంగా మనకు మనం మితంగా ఆహారం తీసుకోవటం పొగాకు తాగకుండా ఉండటం మద్యం సేవించకుండా ఉండటం చాలా మంచిది మరి మితంగా ఆహారం అంటే అందరికీ ఇప్పుడు ధనవంతులకున్నంత పోషక ఆహారం మనకు దొరకకపోవచ్చు అయినా ఉన్న దాంట్లో పండ్లు కూరగాయలు మరి మనకి పప్పు ధాన్యాలు కూడా అందుబాటులో ఉంటాయి వీటిని ఉపయోగించుకుని మరి పాలు పెరుగు కూడా కొంతవరకు తీసుకుని మన దేహపుష్టిని ఏ రోగం రాకుండా నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ఏ కొంత అయినా ఎక్సర్సైజ్ అని ఉండేది ఈ రోజుల్లో ఆ రోజుల్లో మరి వ్యవసాయ కానీ మరి కార్మికులు కానీ చాలా శారీరక శ్రమ చేసేవారు ఇప్పుడు అది చాలా తక్కువైంది ఎందుకంటే ఒక పర్లాంగ్ వెళ్ళాలన్నా కారో బస్సో ఆటో తీసుకుంటున్నాం కాబట్టి శారీరక శ్రమ తక్కువైంది ఆ శారీరక శ్రమ లేకపోతే ఏ విధంగానైనా ఫిజికల్గా కొన్ని కీళ్ళ జబ్బులు అలాంటివి వస్తూ ఉంటాయి సమ్మిట్ వల్ల ప్రజలకు ఏమిటంటే మూడు రకాలు ఒకటి ఆరోగ్య రంగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలాంటి పోకడలు వస్తున్నాయి ఎలాంటి అభివృద్ధిమైన మరి పరికరాలు కానీ పనిముట్లు కానీ వస్తున్నాయి ఎందుకంటే ఉదాహరణకు చెప్తాను నేను మా రోజుల్లో మరి క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే ఒక డీప్ ఎక్స్రే థెరపీ ఉండేది కోబాల్ట్ ఉండేది మాట అట్లాంటిది ఇప్పుడు రకరకాలైన ఫోకస్ చేసి మరి ట్రీట్మెంట్ ఇచ్చే పనిముట్లు వచ్చినాయి అలాంటి పనిముట్లు ఉన్నాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం రెండోది తర్వాత ఈ పరిశోధనలో ఏమేమి జరుగుతుంది మీరంతా ప్రాక్టీస్ చేయటమైనా డబ్బు సంపాదించుకోవటమైనా చదువుకోవటమైనా ఏమైనా పరిశోధనలు ఏమైనా జరుగుతున్నాయా అంటే చాలా చాలా జరుగుతున్నాయి ఎందుకంటే మనకు ముఖ్యంగా మనకు వచ్చే జబ్బుల్లో 50% జన్యుపరంగా వస్తాయి తాతలకో ముత్తాతలకో ఎవరికో ఏదో ఒక జబ్బు ఉండొచ్చు అందువల్ల వస్తాయి అంతేకాకుండా మిగతా 50% ఎట్లా వస్తుందంటే పర్యావరణ లోపం పర్యావరణంలో మరి విషవాయువులు ఉండటం వల్ల కానీ మరి నీటిలో కలుషితమైన కానీ ఆహారంలో కలుషిత పదార్థాలు కలపటం వల్ల కానీ వాటి వల్ల మన జన్యులో మార్పులు వస్తాయి అన్నమాట అందువల్ల కూడా రోగాలు వస్తాయి అందువల్ల ఇప్పుడు పరిశోధనలో ఎక్కువగా జరిపేది ఏంటంటే క్యాన్సర్ వల్ల ఏ జన్యువు కారణం ఏ జన్యువు మరి బ్లడ్ ప్రెషర్ వల్ల ఏ జన్యువు మధుమేహం వల్ల ఏ జన్యువు వీటి కారణాలు కనుక్కోవటం వల్ల పరిశోధన జరుగుతుంది మరి అవైలబిలిటీ అంటే డాక్టర్లు అందుబాటులో లేరు అందువల్ల ఎక్కువ మెడికల్ కాలేజెస్ రావాలి ఎక్కువ మంది డాక్టర్లు రావాలి ఇప్పుడైతే ఎక్కువ మంది డాక్టర్లు మిగతా దేశాలకి వెళ్ళే అవకాశం తక్కువ అంతా మన దేశంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మన దేశ ఆచార వ్యవహారాలు బోధించి ఇక్కడికి ఏ విధంగా సౌకర్యమైన మందులు ఉపయోగించవచ్చో వాళ్ళకి చెప్పాలి అలాంటి డాక్టర్లు వస్తేనే మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ వాళ్ళకి
ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే ప్రజలకు కూడా ఎక్కువ లాభం ఉంటుంది.